నమస్తే అందరికీ, వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాం. వీడియో పూర్తి వరకు చూడండి. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవడం ద్వారా మార్నింగ్ మీకు అప్డేట్స్ అందిస్తాను. 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటూ ఒక అప్డేట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణ కుమార్ రాజీనామా అంటూ, అదేవిధంగా ఇక్కడ కేబినెట్లోకి కోదండ అంటూ కోదండ రామ్ గారికి సంబంధించి క్వశ్చన్ మార్క్తో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. 7094 నర్స్ పోస్టులో భర్తీ అంటూ, సో అదేవిధంగా మనకు వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు అంటూ ఒక మార్క్తో ఈ విధంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూసి తెలుసుకోండి. సో మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని నేను వీడియోలో అయితే చేస్తూ ఉన్నా. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి నేటి నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ రాష్ట్ర సర్కార్ యూనివర్సిటీల వీసీల నియామకంపై దృష్టి పెట్టింది. ఆయా వర్సిటీల్లో వీసీల గడువు మే నెలలో ముగియనుంది. ఆలోపే కొత్త వారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ పరిధిలోని ఇక్కడ 10 వర్సిటీల్లో ఓకేనా వీసీల రిక్రూట్మెంట్కు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది వీసీల నియామకానికి సంబంధించి. సో ఇక్కడ 2 వర్సిటీలు పెండింగ్లో అంటూ, అంటే విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 వర్సిటీలు ఉండగా ఇక్కడ వీటిలో ఆర్జీయుకేటి మన బాసరా IIIT తెలంగాణ మహిళా యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ త్వరలోనే సెర్చ్ కమిటీలు అంటూ కూడా ఇచ్చారు ఇది అప్డేటు. సో టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణ కుమార్ రాజీనామా. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యురాలు అరుణ కుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాత బోర్డులోని చైర్మన్ సహా సభ్యులందరి రాజీనామాలు పూర్తయ్యాయంటూ ఇక్కడ టీఎస్పీఎస్సీ మెంబర్గా ఉన్నటువంటి అరుణ కుమార్ గారు రాజీనామా చేసినట్టుగా ఇక్కడైతే మనకు అప్డేట్లు చూడొచ్చు అన్నమాట. ఆల్రెడీ చైర్మన్ మెంబర్స్ కూడా వచ్చారు కొత్తగా. సో ఇక్కడ రాజీనామా కూడా చేశారు. సో కేబినెట్లోకి కోదండ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది. విద్యాశాఖను కేటాయించే అవకాశము, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు, ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం. సో ఇక్కడ 6 చోటు, మైనార్టీపై సందిగ్ధం. ఇక్కడ ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం అంటూ ఇచ్చారు మనకు. అంటే ఇక్కడ మనకి ఇది తెలంగాణ ఉద్యమ సారథి ఇక్కడ టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కోదండరామ్ను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుందంటూ ఇవ్వడం అయితే జరిగింది. మరి కీలకమైన విద్యాశాఖను ఆయనకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కోదండరామ్ సార్కి. సో చూడాలి మరి. సో ఇక్కడ దానికి సంబంధించి కూడా మనం వార్త చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 7094 నర్సు పోస్టుల భర్తీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ. నేడో రేపో అఫీషియల్ ప్రకటన. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఆలోచన అంట. కొత్త సర్కారులో ఫస్ట్ రిక్రూట్మెంట్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 7000 నర్సింగ్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఆగస్టులో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్టును ఇక్కడ ఫైనల్ చేసినట్టు సమాచారం. నేడో రేపు అఫీషియల్గా జాబితాను ప్రకటించనున్నా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ నర్స్ పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తారట. ఓకేనా, దీనికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం ఉన్నది చూడండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలంటూ ఒక మార్క్తో ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఇక్కడ లిస్టు కానీ ఎస్పీఆర్టీ అప్పీల్, వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెర అంటూ మనకిచ్చారు. అది ఇక్కడ కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలోనే క్లారిటీ రానున్నది. వచ్చే నెల 3 వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. సో నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ఇక్కడ అసంతృప్తిలో ఉన్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీలకు వెళ్ళిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడాలి, ఇది మొత్తం ఫుల్గా ఇచ్చారు. అయితే ఒక క్లారిటీ రానున్నట ఈ ఫలితాలకు సంబంధించి చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి. తొందరగా రావాలని అయితే మనం కూడా కోరుకుందాం, అన్ని కరెక్ట్గా ఉండి. సో ఇవి అప్డేట్స్ మిత్రులారా, ఓవరాల్గా వీడియో ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఫాలో అవుతుండండి నారాజ్ టీవీ.